हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल दामू मीडिया डिफेंस अपडेट्स इन तेलुगु फ्रेंड्स ई रोज़ु टापिक वच्चेंटंटे सो यूनियन पब्लिक सर्विस नुंचि अयिते ओक मंची नोटिफिकेशन अयिते पड़िंदन्नमाट एवरैते बीएसएफ की सीआरपीएफ की सीएएसएफ की एसएसबी की वेल्लालनुकुंटुन्नारो आईटीबीपी की सो वाळ्ळ कोसम इदि ओक मंची नोटिफिकेशन अन्नमाट फ्रेंड्स सो ई रोज़ु वीडियोलोनी सो ई योक्क नोटिफिकेशन योक्क स्पेसिफिकेशन्स एंटि अंटे टोटल गा एन्नि पोस्टुलु पड्डायि प्लस मेल अंड फीमेल कैंडिडेट्स एलिजिबल कादो प्रतिदी कूडा एज लिमिट एंत एड्युकेशनल क्वालिफिकेशन एंटि सो प्रतिदी कूडा वीडियो అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను ఎటువంటి డిఫెన్స్ వీడియోస్ చేసినా సరే మీరు అయితే మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ రోజు టాపిక్ ఏంట యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ ఇది సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట సో ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట సో ఇది మొత్తంగా టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 209 పోస్టులు అయితే పడ్డాయి అన్నమాట సో మొత్తంగా అది కూడా బీఎస్ఎఫ్కి సిఏఎస్ఎఫ్కి సిఆర్పిఎఫ్కి ఎస్ఎస్బికి ఐటీబీపీ కలిపి సో ఈ మొత్తంగా కలిపి 209 పోస్టులు అయితే పడ్డాయి గైస్ సో ఈ నోటిఫికేషన్లోని ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రం కాదు ఇదంతా ఆన్లైన్ అప్లికేషనే సో ఇంకేంటంటే మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇద్దరికి కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ డేట్ ఎప్పటి నుంచి అంటే సో నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట 18/8/2020 సో నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ కూడానా సో మీరు కానీ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దయచేసి వెళ్ళి అప్లై చేసుకోండి గైస్ సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ గైస్ ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ని క్లారిటీగా చదివేసి ఏమేమి అంటే ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ చేశాడో సో మీకు అయితే చెప్పేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ సెకండ్ మీకు రిపీట్ చేస్తాను మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు మొత్తంగా టోటల్గా 209 పోస్టులు అయితే 209 పోస్టులు అయితే పడ్డాయి అనమాట ఫ్రెండ్స్ ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే సో 07 నెక్స్ట్ మంత్ 7th కల్లా సో మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయాలి అది కూడా 6 గంటల లోపు అంటే 6 PM లోపు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో మీరైతే సబ్మిట్ చేసి విత్ ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ ఇందులోని కూడా సో స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ చెప్పేశాను కదా సో ఇది పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట ఎటువంటి ఆఫ్లైన్ పేమెంట్ కూడా కాదు సో ఆన్లైన్ పేమెంట్ ఎప్పటి వరకు అంటే 7th సో నెక్స్ట్ మంత్ 7th సెప్టెంబర్ 2020 నెక్స్ట్ మంత్ 7th కల్లా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేయాలన్నమాట అప్లికేషన్ క్లోజ్ అవ్వకంటే ముందే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేయాలి సో మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఆఫ్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట సో ఆఫ్లైన్ పేమెంట్ అనేది సో 6th సెప్టెంబర్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఆఫ్లైన్ పేమెంట్ అనేది సో ఆఫ్లైన్ పేమెంట్ అనేది 5th సెప్టెంబర్ కల్లా క్లోజ్ అయిపోతుంది అదే మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే 7th సెప్టెంబర్ 6 అంటే 6 గంటల లోపే క్లోజ్ అయిపోతుంది అనమాట అప్లికేషన్ అంతలోపే మీరైతే అమౌంట్ అయితే పే చేసేయాలన్నమాట ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఏ వెబ్సైట్లోనికి వెళ్ళాలంటే www.upsconline.nic.in అనే వెబ్సైట్లోకి అయితే మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట సో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను సో మీరైతే ఆ లింక్ ద్వారా మీరైతే డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీకు కానీ అప్లై చేసుకోవడం రాకపోతే మాత్రం సో మీరైతే నెట్ సెంటర్కి అయితే వెళ్ళండి నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసారనుకోండి వాళ్ళే అప్లై చేసేస్తారనమాట ఎటువంటి మిస్టేక్ లేకుండా సో ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్లో ఏమేమి చెప్పాడంటే సో అడ్మిట్ కార్డ్స్ అనేవి నవంబర్లో వస్తాయి సో నవంబర్లో స్పెసిఫిక్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ సో నవంబర్లో ఈ ఇయర్ నవంబర్ కల్లా సో అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆ మంత్లో వస్తాయి అనమాట సో ఇది స్టార్టింగ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో రిటర్న్ ఎగ్జామ్ కూడా డేట్స్ అయితే వాడు అనౌన్స్ చేసేసాడు రిటర్న్ ఎగ్జామ్ 20th డిసెంబర్ 2020 సండే ఉంటుందన్నమాట సో 20th డిసెంబర్లో అయితే ఉంటుందన్నమాట సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి నేను సెపరేట్గా రిటర్న్ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ చదవాలో ప్లస్ నేను దానికి సెపరేట్గా వీడియోస్ చేస్తాను ఓకేనా సో ఇది రిటర్న్ ఎగ్జామ్ అనమాట సో స్టార్టింగ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది నేను సెపరేట్గా చెప్తాను సో రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది సో రిజల్ట్ డేట్ అయితే చెప్పలేదు కానీ సో రిటర్న్ ఎగ్జామ్ డేట్ మాత్రం 20th డిసెంబర్ 2020 సో సండే ఉంటుంది అనేసి అయితే చెప్పేశారనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్కి సో క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట సో క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉందన్నమాట ఇంకేంటంటే సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా కట్టవసరం లేదనమాట. వాళ్ళు మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా కట్టవసరం లేదు. సో టోటల్గా వేకెన్సీస్ అయితే వన్స్ అగైన్ మీకు రిపీట్ చేస్తున్నాను, 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ అలా మేలకి స్క్రోల్ చేసుకెళ్ళి వెళ్ళిపోతుంటే బీఎస్ఎఫ్కి చెప్పాను కదా 209 వేకెన్సీస్ అని. సో ఈ 209 వేకెన్సీస్ కూడా అందులో నుంచి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయంటే బీఎస్ఎఫ్ నుంచి 78 వేకెన్సీస్ వచ్చాయి, సిఆర్పిఎఫ్ నుంచి 13 వేకెన్సీస్ వచ్చాయి, సిఏఎస్ఎఫ్ నుంచి 69 వేకెన్సీస్ వచ్చాయి, ఐటీబీపీ నుంచి 27 వేకెన్సీస్, ఎస్ఎస్బీ నుంచి 22 వేకెన్సీస్ అనమాట. మొత్తంగా 209 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగాయి. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లోని ఎగ్జామ్ సెంటర్స్ కూడా మెన్షన్ చేసేసాడు అనమాట. సో మనకి కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం, సో ఇవి ఉంటే సరిపోతుంది. సో వాడు ఏంటంటే మొత్తం చాలా అయితే మెన్షన్ చేశాడు, ఢిల్లీ అని, మళ్ళీ నాగపూర్ అని, ముంబై అని, విశాఖపట్నం అని, తిరుపతి అని, షిమ్లా అని, సో చాలా అయితే మెన్షన్ చేశాడు. కానీ మనకు కావాల్సింది విశాఖపట్నం అండ్ హైదరాబాదే. సో ఈ రెండు ప్లేసుల్లో మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎగ్జామ్ సెంటర్స్. సో మన ఒపీనియన్ బట్టి సో ఇంకేంటంటే 10% అంటే ఈ ఉన్న పోస్టుల్లోని కూడా 10% ఆఫ్ వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఈ యొక్క అప్లికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలా మేరకైతే స్క్రోల్ చేసుకెళ్ళిపోతాం ఇంకేం ఇచ్చాడో. ఫ్రెండ్స్ చెప్పేసాను కదా, సో మీకు వన్స్ అగైన్ ఏజ్ లిమిట్ అనమాట. సో ఇందాక ఏజ్ లిమిట్ అయితే వెళ్ళిపోదాం. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 నుంచి 25 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. 20 నుంచి 25 ఇయర్స్ వరకు మాత్రమే. సో వాడు స్పెసిఫిక్ డేట్స్ అయితే మెన్షన్ చేసేసాడు అనమాట. స్పెసిఫిక్ డేట్స్ 1 ఆగస్టు 2020 అండ్ 2 ఆగస్ట్ 1995, 2 ఆగస్ట్ 1995 నుంచి 1 ఆగస్ట్ 2020 వరకు, అంటే ఈ డేట్స్ ప్లస్ ఈ మధ్య డేట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి. సో వాడు క్లియరిటీగా నీట్గా మెన్షన్ చేశాడు గైస్. సో ఈ యొక్క అప్లికేషన్కి 20 నుంచి 25 ఇయర్స్ వరకు మాత్రమే. ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంతలోని, సో మీ అందరికీ వన్స్ అగైన్ నీట్గా రిపీట్ చేస్తాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, బ్యాచిలర్ డిగ్రీ అట్ ఎనీ స్ట్రీమ్, సో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అది ఎనీ స్ట్రీమ్ కానివ్వండి ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది లేదనుకోండి బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, సో బీటెక్ చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుందని, సో క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందని. సో ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అదే ఓబీసీ వాళ్ళకి వచ్చి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమొచ్చి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చెప్పేస్తాను మీకు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో, సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్టింగ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ తర్వాత పిఎఫ్టీ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో పిఎఫ్టీ మీ అందరికీ తెలిసిందే, సో ఒకసారి మీకు అది చూపించేస్తాను. సో పిఎఫ్టీ ఏ విధంగా ఉంటుందో, పిఎఫ్టీ ఏమొచ్చి 100 మీటర్స్ రేస్ వచ్చేసి 16 సెకండ్స్ మేల్ క్యాండిడేట్స్కి, అదే ఫిమేల్కి అనుకోండి 18 సెకండ్స్ ఇస్తారనమాట. అదే 800 మీటర్స్ అనుకోండి, సో మేల్ క్యాండిడేట్స్కి 3 minutes 45 seconds ఇచ్చారు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 4 minutes 45 seconds ఇచ్చారనమాట. లాంగ్ జంప్ వచ్చేసి 3.5 మీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమొచ్చి 3 మీటర్స్ ఇచ్చారనమాట. సో దీనికి కూడా 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 3 ఛాన్సెస్లోనే క్వాలిఫై అవ్వాలన్నమాట. ఈ 3 ఛాన్సెస్ కంటే ఎక్కువ చేస్తే మాత్రం డిస్క్వాలిఫై అయితే చేసేస్తారనమాట. నెక్స్ట్ షూట్ పుట్ అనమాట, 4.5 మీటర్స్ షూట్ పుట్ అనేసి, సో షూట్ పుట్ అనేది ఉందన్నమాట. సో అదొకటి 4.5 మీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ అలా మ్యాథ్కైతే స్క్రోల్ చేసేద్దాం. సో చెప్పాను కదా, సో స్టార్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్కి ఏమొచ్చి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 0.33, 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏమొచ్చేసి ఇంటర్వ్యూ, పిఎఫ్టీ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులోని 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ కలిపి 150 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి, పర్సనాలిటీ టెస్ట్కి, నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇదంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లాస్ట్లోనే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారో, పిఎఫ్టీ క్వాలిఫై అయిపోయారో, ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోయారో, ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంతే. సో ఇంకా సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో ఎగ్జామ్కి ఏ డేట్ ఉంటాయంటే, ఎగ్జామ్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 గా ఉంటుందన్నమాట. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందన్నమాట. అందులోనే అదే పేపర్ 1 లోని జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇండియన్ పొలిటికల్ అండ్ ఎకనామీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, సో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అనేసి ఈ 6 టాపిక్స్ కూడా పేపర్ 1 లోకి రావడం జరుగుతుందన్నమాట. ఈ 6 టాపిక్స్. సో సెకండ్ అనేసి పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. పేపర్ 2లో నుంచి జనరల్ స్టడీస్, ఎస్ఈసెస్ అండ్ కాంప్రహెన్షన్ పాసేజెస్ అని ఉంటాయన్నమాట. సో ఈ పేపర్ 2లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అని అయితే ఉంటుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి. సో ఇది ఇంకా కానీ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం నాకు కింద కామెంట్స్ అయితే పెట్టేయండి, మీకైతే రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా గైస్? సో ఈరోజు వీడియో అంతేనమాట ఫ్రెండ్స్. ఈ వీడియోలోని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్స్ అయితే చేసేయండి. సో నేను సాధ్యమైనంత వరకు కూడా మీకైతే రిప్లై ఇస్తాను గైస్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు యూజ్ లేకపోతే మాత్రం దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో యూజ్ లేకపోయినా ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో డిఫెన్స్ పరంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.